అరేబియా సముద్రంలో గ్యాస్ ఉందండి ఓల్డ్. మీ పక్క జిల్లా తూర్పుగోదావరికి వెళ్తే అబ్బో పాసర్లపూడి అదంతా విపరీతమైన ఆయిల్ నిల్వలు, అపార సంపద అండి. లోపల ఎవరు ఊదారు? ఎవరు దాచారా లోపల? ఎవరైనా దాచారా గ్యాస్నే? దేవుడిది, మన కోసం పెట్టాడు. అనిల్ అంబానీ బ్రదర్స్ కేంద్ర ప్రభుత్వం కాట్లాడుకుంటున్నారు ఇప్పుడు. గ్యాస్ ఎవరిది? దేవుడిది. ఎవరి కోసం పెట్టాడు? అది మన హక్కు, మనందరి హక్కు అది. గాలి మనందరి హక్కు, నీరు మనందరి హక్కు, సూర్యుని నుంచి వెలుగు మనందరి హక్కు, సముద్రం మనందరి హక్కు, గ్యాస్ మనందరి హక్కు. మరి ఎవరు తీసేసుకుంటారు ఇవన్నీ? మనకు అమ్ముతున్నారండి. ఫోన్ తీసినందుకు ఎంత ఖర్చు అయింది నీకు? మీదనున్న భూమి నీదట, అడుగునున్న గని ఆడిదట. ఆహా, ఏమి చట్టం అండి, ఏమి న్యాయం అండి? ఆ లోపల ఉన్న గ్యాస్ ఆడికి గవర్నమెంట్ మొత్తం పైప్ లైన్ వేసుకెళ్ళిపోయారండి. తూర్పుగోదావరి నుంచి బంగాళాఖాతంలో పైప్ లైన్ వేసి తీస్తారండి, గ్యాస్ అంతా తీస్తున్నారు. ఎవరిదట గ్యాస్? అనిల్ అంబానీ గారిదే. ఆడి బాబు ఏమైనా సంపాదించాడు దాన్ని? ఆడి బాబు ఎవడని అరేబియా సముద్రం లోపలికి వెళ్ళి ఏమైనా గ్యాస్ నిల్వ చేశాడా? ఏమండి అడుగుతున్నారు ఎవరైనా? నేను అడుగుతున్నాను అనుకోండి, ప్రజల మధ్య అంటుంటాను కదా, పట్టించుకోకుండా వెళ్ళిపోతారండి. మన మధ్యకి వెళ్ళకూడదు. ఈ తగు పెద్దదైందంటే ప్రజలు ఇష్యూ అవుతుంది. ఇష్యూ అయిందంటే తలకి తిరగలేము, ప్రజలు తిరుగుబాటు చేస్తే ప్రభుత్వాలు పడిపోతాయి. అందుకే అలా చేతులు కట్టుకొని వెళ్ళిపోతారే ఎరగలేనట్టు. నా ఆశీర్వాదాలు మీకు ఎప్పుడు ఉన్నాయంటాడు ఎమ్మెల్యే. మనకే ఈడుబోడు ఆశీర్వాదాలు మనకెందుకు? 5 ఏళ్లకు ముందు మన ఇంటింటికి వచ్చి అడుక్కుతున్న కుక్కలా తిరిగాడు. చిన్న పెద్ద తేడా లేకుండా బుర్ర వచ్చేసి అందరికీనే. మీ ఓటు, మీ పవిత్రమైన ఓటు, పవిత్రమైన మీ చేతులతో పవిత్రమైన ఓటు నా డొక్కులు వేయండి అన్నాడు. అప్పుడంటే మీరు దేవుళ్ళు, ఓటర్ దేవుళ్ళు. ఇప్పుడు ఒక కోటర్ ఇచ్చితే దేవుడికి పడిపోతాడు. అందుకంటే రాజకీయ నాయకులు అంటే చాలా అసహ్యం అండి నాకు, చాలా అసహ్యం. మాటలన్నీ మాయ మాటలే కదా వాళ్ళవి, నిజం ఒక్కటి ఉంటుందా? ఒక్క నిజం చెప్తారు వాళ్ళు ఎప్పుడైనా? ఒక్క నిజం నోరిప్పితే అబద్ధం. యాకోపత్రిక 3వ అధ్యాయం 6వ వచనం చూడండి. యాకోపత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. నాలుక అగ్నియ, అగ్ని ఎక్కడుంది? ఉమ్మి వస్తుంది లోపల పడి, చెమ్మొస్తుంది, ఉమ్మి వస్తుంది, చల్లగా ఉందండి. ఇలా చుట్ట కాల్చి వెనక్కి తిప్పుతారు లోపలికి. అడ్డపోగ అంటారు ఎప్పుడని చూసారు వాళ్ళని? కాల్చి కాల్చి నాలుగుతో తిప్పుతాడండి లోపలికి. అబ్బా నిప్పు లోపలాడతాడు. అందుకే అన్నాడు దేవుడు, నాలుక అగ్నియే అని కింద అంటాడు. నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యాన్ని, దిక్కుమాలిన దరిద్రుడు, పాపిష్టి, నీచాత నీచుడిగా మార్చేసి మనిషిని చివరికి జనచక్రం ప్రకృతి చక్రం ఎవడో పెడతాడు చిన్న మంట, అది దావాగిల్లా అంటుకుంటుందండి. ఏమండి అది దావ? ఒక్క మాట అంటాడండి. అందుకే పోలీసులు అప్పుడప్పుడు పుకార్లు నమ్మకండి, తప్పుడు మాటలు నమ్మకండి. ఎవడో చిన్న ఫోన్ చేస్తారు పోలీస్ స్టేషన్కి, రైల్వే స్టేషన్లో బాంబు ఉందని. అంతేనండి, మంటలు వెలిగిపోతున్నాడు, పారిపోతుంటారండి జనాలు అందరూ. ఏమండి ఇప్పుడే గమనించారా మీరు? స్టేషన్లో బాంబు ఉందట అని అన్నారు అనుకోండి, స్టేషన్ నిండా బాంబులే, అక్కడ చూసినా అక్కడే బాంబులు అంటాడు మన దగ్గరికి వచ్చేసరికి. ఇక జనాలు పరుగులు ఎందుకు పరిగెడుతున్నారు మనకు తెలియదు. వాళ్ళు చూసి మనం ఎక్కడి నుంచి పరిగెడతాం ఇటు? నాలుక అగ్ని ప్రకృతి చక్రానికి చిచ్చు పెడుతుంది. దీనికి ఎక్కడి నుంచి వచ్చింది మంట? అది అన్నమాట, అక్కడ ఉంది థర్మల్ పవర్ ప్రాజెక్ట్, NTPC ఉందండి, నేషనల్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఇబ్రహీంపట్నం. అక్కడికి వెళ్ళి చూస్తే మీరు విజయవాడ దాటగానే
శబరిపట్నం దగ్గర నేషనల్ థర్మల్ విటిపిఎస్ఆ విటిపిఎస్ విజయవాడ థర్మల్ పవర్ ప్రాజెక్ట్. అక్కడి నుంచి కదండి ఈ లైట్లు, కరెంటు ఎలాగొస్తున్నా అనుకున్నారు, లైట్లు ఎలాగెలుగుతున్నా అనుకున్నారు. అక్కడ మండుతుంది బొగ్గు, టన్నులు టన్నులు టన్నులు, వందలాది వేల టన్నులు మండుతు మండాలి, నిప్పు మండాలి అక్కడ. అలా మండితేనే ఈ వెలుగు. ఇంతకీ ఈ లోకాన్ని మండించటానికి నిప్పు ఎక్కడి నుంచి వచ్చిందట? నరకము. అది నరకము చేత చిచ్చు పెడతదట. ఒరే ఈ చంపేయాలరా, ఎలా చంపాలండి? కత్తి పట్టుకొని వెళ్తే నన్ను పట్టుకుంటాడు, నేనే పొడిచేస్తానని నా మీద రిపోర్ట్ ఇస్తాడు వాడు. తప్పించుకుంటే ఒకళ్ళ నేను పొడవబోయే గబుకు నా కత్తి నా పక్క అడదిప్పి నన్ను పొడిచేస్తే రైట్. అప్పుడు తుపాకీ కనిపెట్టాడు, తుపాకీ కనిపెట్టి దగ్గర లామని దూరం టప్పని కొట్టేసేవాడు. తుపాకీ కంటే ఇంకా బాగుంటే ఏం బాగుంటుంది అంటే సైలెంట్ ఫెస్టల్ అంటే టుప్ అంటది అంతే. తుపాకీ దన్నం అంటది, దన్నం అనగానే శబ్దం వచ్చినట్టు మనం చూస్తాం ఎవరో పేల్చేశారని. టుప్ అంటే ఏమో తెలీదు, ఈ టుప్ అంటే అక్కడ టప్పర్ పడిపోతున్నాడు. తర్వాత ఏం ఆలోచించాడండి, టెలిస్కోపిక్ గన్ అంటే అమెరికా ప్రెసిడెంట్ జాన్ కెనడీని ఎన్నో అంతస్తుల నుంచి కాల్చి పడేసి డ్రైవర్ పక్కన కూర్చున్నట్టు కనతలకి దిగిపోయింది జాన్ కెనడీకి, అమెరికా ప్రెసిడెంట్కి. తుపాకీతో కాల్చి పడేశాడు, చచ్చిపోయాడు. ఒగ్గుండి ఏం జరిపోద్ది, ఒకేసారి AK-47 టక 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 దీపాలు టపస్సులో పేలాలి, అది AK-47 వచ్చింది. కొంతమందిని చెప్పడానికి సరిపోతుంది, అసలు దేశాన్ని మట్టు పెట్టాలంటే ఎందుకు ఇలా వచ్చేస్తున్నాయి బుర్రలోని ఎంత గొప్ప అద్భుతాలు. ఇవన్నీ పనికొచ్చేవా? సమాజాన్ని పాడు చేసా? నిన్నువలేని పొరుగు వాడిని ప్రేమించమని కొడుకును పంపిస్తే నిన్నువలేని పొరుగు వాడిని ప్రేమించని చెప్పు నాయన, నువ్వు వెళ్ళి పిల్లలతో చెప్పు అనుకు. కొడుకును పంపించాడు యేసుప్రభుని, బాబు మమ్మల్ని మేము ప్రేమించుకోవడం మాకు తెలుసుగా, నువ్వు ఉండడం మాకు ఇబ్బంది అని చంపేశారు ఆయన్ని యేసుప్రభుని. అంటే ఈ వ్యవస్థ వింటదండి, సమాజం చెప్తే వింటదా? కనుక తుపాకీ నుంచి ఖండాంతర క్షిపణికి వెళ్ళాడండి ఈరోజు. ఖండాంతర క్షిపణి అంటే ఆసియాఖండంలో వదిలితే అమెరికా దగ్ధం అయిపోద్ది, అవి ఉన్నాయండి ఇప్పుడు. అది మొన్న ఇరాక్ వార్లో సద్దాం హుసేన్ పునిపురుషుడండి బాబు, వాడు వాడు వాడాడండి. అవి రష్యాలు ఇచ్చాయి, రష్యా ఇచ్చాయి, స్కట్స్ అంటాడు, స్కట్స్ రష్యన్ స్కట్స్ ఖండాంతర క్షిపణులు అంటారు. దీన్ని ఎవడో తీసుకెళ్ళిన అవసరం లేదండి, వాసన చూసుకొని వెళ్ళిపోద్ది ఇది. కుక్క ఎలా వాసన చూసుకొని వెళ్ళిపోతో దొంగ దగ్గరికి. మిసైల్ కొండలు కానీ నదులు కానీ అరణ్యాలు కానీ అబ్బాబ్బాబ్బా ఏం అడ్డుపడవండి, తప్పు జాగ్రత్త తప్పుకొని వెళ్ళిపోతుంది. ఏమండి ఖండాంతర క్షిపణి అంటారు దాన్ని, మిసైల్స్. చూద్దాం ఒకసారి, లైట్స్ ఆఫ్ అండి. అది పేలితే లక్షల మంది పోతారు. రేపు ప్రపంచ మూడో ప్రపంచ యుద్ధానికి సమకూర్చబడిన దీపావళి సామాన్ అదే. శివకాశి వెళ్ళాల్సిన లేదు మీరు, ప్రపంచానికి దీపావళి అదే. తారాజవులు అంటారు అట్లనే, అవి తయారయ్యాయి. ఏమండి ప్రపంచాన్ని నాశనం చేయడానికి ఎన్నున్నాయో తెలుసండి ఇలాంటివి. 100 సార్లు తగలబెట్టినంత మతాభిశాపం ఉందట డిలర్ది భూమిని. భూమిని
వంద సార్లు తగలబెట్టే అంతటి మారణాయుధాలు గుట్టలు గుట్టలుగా ఉన్నాయి ప్రపంచ దేశాలలో. మన ఇండియాలో కూడా ఉన్నాయి. జబ్బులో పాకిస్తాన్కు భయపడి మనం చేసుకున్నాం, మనకు భయపడి ఆడు చేసేసాడు, జబ్బులు చేసాడు ఆడును. అంటే మనం వదిలేడు, వదిలేస్తాడు, ఇక ఎవరు మిగులుతారు? ఆ వదిలినందుకు ఆడు మిగలడు, ఇటు నుంచి వదిలినందుకు మనం మిగలం. ప్రపంచమే శ్మశానంగా మారిపోబోతుందర్రా.